ఒక డైమండ్ తప్పించి అవును మీరు రిమైనింగ్ ఏ స్టోన్ కొన్నా కానీ నాన్ రిఫండబుల్. అవును, మీరు రూపాయి పెట్టినా రాదు, లక్ష రూపాయలు పెట్టినా రాదు. అండ్ ముత్యాలు అన్నారు, ఆ ఐటెం ఐటెంలో అలా పెట్టేసుకోవాలి, ఇంకా అంతే అంతే అంతే, జస్ట్ ఒక యూనిక్ లాగా ఉంచేసుకోవాలి అది. కరెక్ట్, అంటే హెరిడిటీగా పిల్లలకు, మనం పిల్లలకి ఇవ్వడం, వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు ఒక నెక్లెస్ ఉందండి, మీరు సంవత్సరానికి ఒక 2-3 సార్లు కంటే ఎక్కువ అయ్యారు, సో నగలు ఖరాబ్ అవ్వవు, పాడవండి నగలు. 20 ఏళ్ల క్రితం ఇది నా ఫస్ట్ బ్యాంగిల్ అండి. ఒక సంవత్సరం కష్టపడితే ఒక బ్యాంగిల్ కొనగలిగాను. 20 ఏళ్ల సంగతి నేను చెప్తున్నాను, ఇప్పటి సంగతి కాదు. ఒక్క తులంలో ఈ బ్యాంగిల్ వచ్చింది. అలానే లోపల నా లక్ ఉందా అంటే అది కూడా లేదు, హలో అబ్సల్యూట్లీ హలో. కానీ ఈ రోజుకి మళ్ళీ ఇంకా 3 ఏళ్ల తర్వాత 2వ బ్యాంగిల్ తీసుకోగలిగాను. 3 ఏళ్ళు పట్టింది. అప్పట్లో నేను కొన్నప్పుడు తులం 10,000 అండి, జస్ట్ తులం 10,000. ఈ రోజుకి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు, ఇప్పుడు తులంలో బ్యాంగిల్ రావట్లేదండి. వస్తుందండి, వెరీ రేర్. అంటే మీరు మీ దగ్గర ఏమైనా చేయించుకుంటే రావాలేమో తప్ప, షోరూమ్కి వెడితే ఇది ఇప్పుడు ఇది తులం, ఇది తులం ఇంత సన్నగా వస్తుంది మేడం తులంలో, ఇది తులంలో ఇప్పుడు రాదంటున్నాడు. నేను అసలు ఎంత షాక్ అంటే, అప్పటి డిజైన్లు పాత డిజైన్స్ అసలు రావట్లేదండి. ఇప్పుడు లేదండి, మేము అన్నీ చేస్తాం. చేస్తున్నారా మా దగ్గర? అంటే ట్రెడిషనల్ మాకు 25 ఇయర్స్ నుంచి మాకు అడాప్టెడ్ కస్టమర్స్ ఉన్నారండి. అవును అవును, మా కస్టమర్స్కి ఒక్కొక్కరికి రిపీటెడ్గా నేను 3-4 టైమ్స్ బ్యాంగిల్స్ వేసానండి. సూపర్, రెగ్యులర్ వేసుకుంటారు వాళ్ళు, తీరండి చేతి నుంచి. అవును అవును, అలాగే అరుగుతూ ఉంటుంది చేతి మీద, అరుగుతూ ఉంటాయి. అవును, అవి రిపీటెడ్గా నేను ఫస్ట్ చేసిన బ్యాంగిల్స్ ఇప్పుడు ఆవిడ వేసుకున్నారు, 4th టైం చేసి ఇచ్చాను రీసెంట్గా 2 మంత్స్ బ్యాక్. అంత రిపీటెడ్గా కూడా వస్తుంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే మేడం, వాళ్ళకు ఆ ట్రెడిషనల్ డిజైన్సే అడుగుతారు వాళ్ళు. అవును, సో ట్రెడిషనలే చేసిస్తాను. పట్టు చీరలు మళ్ళీ పాత ఓల్డ్ టైప్ ఆఫ్ ఫ్యాషన్స్ వచ్చేసాయి. ప్యాంట్లు షర్ట్లు అన్నీ కూడా పాతవే వచ్చాయి. అలాగే గోల్డ్లో కూడా యాంటిక్ పీసెస్ లాగా మళ్ళీ పాత కాలం నాటి 20-30 ఏళ్ళు 50 ఏళ్ళ నాటి డిజైన్లు మళ్ళీ ఇప్పుడు వేసుకుంటే కోట్ అమ్మో దీనికి ఎంత చార్జ్ చేస్తున్నారో అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. మీరు పాత సినిమాలు చూసి ఉంటారు కదండి, బ్లాక్ అండ్ వైట్ మూవీస్. అవును అవును, అంటే ఫ్యాషన్ అనేది ఎక్కడ మారలేదండి, మారలేదు, జస్ట్ కొంచెం అలా పోయి ఇలా వస్తుంది అంతే. ఇది ఒక సర్కిల్ ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇలా 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 తిరుగుతుంది. మాయబదర్ సినిమాలో మాయబదర్ సినిమా కలర్ వేశారు, కలర్ లో ఉంది చూడండి. అవును అవును, అదే జ్యువెలరీ ఇప్పుడు మేము తయారు చేస్తున్నాం జ్యువెలరీ పేరు మీద. ఓకే రైట్, ఒకసారి రెడీ అయ్యి మాత్రం మాకు ఒకసారి చూపించండి. సావిత్రి గారు బుట్టలు పెట్టుకుంటారు, డైమండ్ బుట్టలు, అలాంటివి ఎన్నో చేశారు మేము. రైట్, నెక్లెస్లు, డైమండ్ నెక్లెస్లు, ఇట్లా ఏదైనా ఎనీ నక్షి వర్క్ ఉంటుందండి, వెరీ వెరీ, అంటే చాలా అంటే చాలా. దాన్ని టెంపుల్ జ్యువెలరీ అంటారు. టెంపుల్ జ్యువెలరీ అని ఎందుకంటారంటే, మన టెంపుల్స్ మీద ఎలాంటి డిజైన్స్ అయితే ఉంటాయో జ్యువెలరీలో కూడా అలాంటి డిజైనింగ్ వస్తుంది, నక్షి అంటారు దాన్ని. అంటే టెంపుల్స్ ఇప్పుడు మనం విగ్రహాలు చెక్తారు కదండి, అవునండి, అలాగే బంగారం కూడా అలాగే చెక్తారు, చెక్కనం అన్నట్టు. అవును, అంటే మా భాషలో నగిషి అంటారు దాన్ని, చెక్కనం అంటారు. మేము మీరు చెక్కడం అంటారు, అంటే మా వర్క్ చేసే మా, నిజంగా అంత స్కిల్డ్ లేబర్ ఉన్నారండి ఈ రోజున? ఉన్నారండి. అవునా, మా వర్క్షాప్ లో మేము, ఎందుకంటే స్కిల్డ్ లేబరు మీకు ఎందులో చూసినా, ఒక ఎలక్ట్రీషియన్ నుంచి చూసినా, డాక్టర్ల ఫీల్డ్ లో చూసినా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో చూసినా, ఆ క్వాలిటీ ఉన్న పర్సన్స్ అంత స్కిల్డ్ లేబర్ దొరకట్లేదు అనేది జస్ట్ మీకు చూపించాలనే ఉద్దేశం. తప్పకుండా తప్పకుండా ప్లీజ్. ఇది ఒక లాంగ్ చైన్ అండి. ఓకే, టెంపుల్ డిజైన్ టైప్ ఉన్నట్టు. టెంపుల్ డిజైన్ టైప్ రైట్, అదే టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా. అవును, నక్షి జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ. నిజంగా చేత్తో చేసిందేనా ఇది? ఇది మొత్తం నక్షి అండి. ఓకే, ఈ నక్షి అనేది టోటల్గా 100% చేతి మీదనే చెక్కడం ఉంటుందండి. రైట్, టోటల్గా అంటే దీంట్లో ఎక్కడ మిషన్ అనేది ఎక్కడ ఉండదు. అంటే మామూలుగా కొన్ని డైస్ ఉంటాయండి, అవును, ఎంబోజ్ అవుతాయి డైస్లో, కొంచెం గోల్డ్ షీట్ లాగా చేసి ఎంబోజ్ చేసి చేస్తూ ఉంటారు. అది మనం అలా చేయము, టోటల్గా చేతి టోటల్గా డ్రాయింగ్ చేసుకొని దీన్ని నక్షి కొడతారు అన్నమాట. ఇప్పుడు ఇది వెయిట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 80 గ్రామ్స్ అండి. 80 గ్రామ్స్. ఓకే, ఇప్పుడు ఇంత బాగుంది కదా, మళ్ళీ అదిగో గ్రీన్ ఇందాక నేను అన్నాను చూడండి, ఇవి వేసేశారు ఆర్టిఫిషియల్వి. ఇవి మరి మరి వాళ్ళకి చెప్పాల్సిందే, మంచి పగడాలు వేసుకుంటే, ఐ మీన్ పచ్చలు వేసుకుంటే బాగుండేది కదా అని చెప్పాల్సింది వాళ్ళకి. మీరు ఇక్కడ సమస్య ఏంటంటే మేడం, ఈ పచ్చలు ఈ కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చింది. పర్ఫెక్ట్ వచ్చింది. అవును అవును, అందులో మనకి అన్ని ఒకే కలర్ రావు, ఆర్టిఫిషియల్ కాబట్టి ఇంత కరెక్ట్ వస్తుంది కలర్. అంటే ఇప్పుడు కస్టమర్ కూడా ఏమడుగుతున్నారు, అన్ని ఒకేలా ఉండాలా? అంతకుముందు చేసేవాళ్ళం, బట్ ఏ రెండు కూడా ఒకే కలర్లో ఉండదు, షేడ్స్ వస్తాయి. ఐ యాక్సెప్ట్ ఇట్, ఒరిజినల్ కదా మేడం. అవును అవును, అది మైండ్స్లో దొరికేవి కాబట్టి. అవును, ఒకటే కలర్లో. అంటే మీరు నిజాం జ్యువెలరీ కూడా చూడండి, అవును,
అందులో ఉంటుంది ఒరిజినల్ ఫొటోస్ లో నెట్ లో దొరుకుతాయి. కలర్స్ అన్ని ఒకలా ఉండవు, ఒకలా ఉండవు. బట్ ఇప్పుడు కస్టమర్ అలా అడగట్లేరు, ఈ కలర్ ఒకటి ఉంది, ఇది కలర్ ఒకటి ఉంది అంటే అవి యూనిక్స్ అండి. యాక్చువల్గా అవి యూనిక్స్, అది రైట్. ఇప్పుడు ఇది కూడా యూనిక్గా మారాలంటే ఇవి మరిస్తే యూనిక్ అవుతుంది. దీని వర్క్ కానివ్వండి, మీరు అన్నట్టు ఈ పచ్చలు ఇవన్నీ కానివ్వండి, యూనిక్ అయిపోతుంది ఇది కూడా. ఇప్పుడు నాకు విషయం చెప్పండి, 80 గ్రాములు ఇది. అవునండి, ఇది హ్యాండ్మేడ్ కాబట్టి మనం మనకంత వెయిట్ పడిందేమో నేను అనుకుంటున్నా, యాజ్ పర్ మై నాలెడ్జ్. దీన్నే కనుక మనం లైట్ వెయిట్లో చేయాలంటే డైయింగ్కి వెళ్ళాల్సిందేనా? లేదండి, మేము డైస్కి వెళ్ళాం. అసలు చేయరా? చేయండి. ఓకే, డైస్ జోలికి వెళ్ళాం. మీరు బాగా చూడండి, మీరు దీన్ని ఎంత క్లోజ్అప్ లో చూసినా గానీ ఈ నక్షి వర్క్ అనేది మీకు త్రీడీ విజన్ లాగా వస్తుందండి. రైట్. జనరల్ గా మనం ఈ డీప్నెస్ ఉంది చూడండి, నక్షిలో వచ్చిన డీప్నెస్, కరెక్ట్. ఈ డీప్నెస్ అనేది మీకు అందులో రాదు, డైయింగ్ లో రాదు, డైస్ లో. రైట్. ఇంకేమన్నా చూపిస్తారా? ఇది కాకుండా ఇంకోటి అండి, మీరు లైట్ వెయిట్ అడిగారు కదండి, యాక్చువల్లీ ఇది లైట్ వెయిట్. ఒకప్పుడు ఇవే 100 గ్రాములు 110 గ్రాములు చేసేవాళ్ళు. రైట్. సో ఇంకోటి ఏంటంటే, ఎక్కడ ఎంత గోల్డ్ పెట్టాలి, ఎక్కడ ఎంత స్ట్రెంగ్త్ ఇస్తే ఆర్నమెంట్కి లైఫ్ వస్తుంది అనేది తెలుసు మాకు. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్, అది మేకింగ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ కాబట్టి. కరెక్ట్. ఆ ఎక్స్పీరియన్స్తోనే పనిచేస్తుంది. లేకపోతే మధ్యలోనే 2-3 సార్లు వేసాక లింక్లు ఎక్కడో పట్టమంటాయి, మళ్ళీ రిపేర్ కోసం మళ్ళీ రావాలి. యా, మన దగ్గర అట్లాంటి సమస్యలు ఉండవు. రైట్. ఇన్ కేస్ ఎప్పుడన్నా అలా జరిగినా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము మీకు చేసేస్తాం. ఇక్కడ మీకు సర్వీసింగ్ ఉంది? సర్వీస్ కూడా. పర్ఫెక్ట్. అంటే మేము తయారు చేసిన ప్రతి ఆర్నమెంట్కి మేము సర్వీస్ ఇస్తాం. ఎస్ ఎస్, తప్పకుండా అండి. వడ్డానం ఇది ప్రీ ఆర్డర్ మీద చేసిందే. అంటే ఇప్పటిదాకా మీరు చూసింది పాత, ఐ మీన్ యాంటిక్ జ్యువెలరీ లాగా. కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ మీరు చూసేది కొంచెం మోడర్న్గా ఉంది. మోడర్న్గా ఉంటుంది. దీని వర్క్ కూడా మోడర్న్ వర్క్ చూడండి. ఈ లాకెట్ ఉంది కదండి, ఈ లాకెట్ హ్యాండ్మేడ్ కాదు ఇది. ఓకే. ఇది వచ్చేసి మనకు క్యాడ్లో డిజైన్ అవుతుందండి, కంప్యూటర్లో క్యాడ్లో డిజైనింగ్ చేసి దాన్ని మోల్డింగ్ చేసి ఇలా చేసేస్తాం అన్నమాట. ఇది క్యాడ్లో వస్తుంది, ఇది కూడా 3D విజన్లో వస్తుంది. అంటే పాత కొత్తల డిజైన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏందనేది మీకు చూపిస్తున్నాయి. ఈ ముత్యాలు ఒరిజినల్ ముత్యాలు అండి? లేదండి, కాదు. సొరోస్కీ పల్స్ అంటారు వీటిని. అంటే మనకి ఒకే షేప్ ఉంటాయి, ఒకే కలర్ ఉంటాయి, ఆ ఫినిషింగ్ కోసం మనం ఇవ్వాలంతే. అంతే అంటే కస్టమర్ అది అడుగుతున్నారు. కరెక్ట్ కరెక్ట్. అదే ఇస్తాను. ఐ గాట్ ఇట్. ఇందులో సేమ్ సౌత్ సీ కూడా దొరుకుతుందండి మనకు. అంటే సౌత్ సీలో కూడా కొంచెం షేడ్స్ అనేది 100% రాదండి. కరెక్ట్. ఎగ్జాక్ట్ రాదు. అవును. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అండి, అంటే రిఫండబుల్ ఉండదు. ఇది ఎంత ఉంటుందండి వెయిట్? ఇది 125 గ్రామ్స్ అండి. సో ఒక 125 గ్రామ్స్లో మీడియం సైజ్ నడువుకి మనం వడ్డానం చేయించు. పెద్దోళ్ళకి వస్తుందండి. రైట్. దీంట్లో ఏంటంటే ఇట్లా రిమూవబుల్. అవును, ఐ థింక్ అది ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, ఎక్స్పాన్షన్ దానికి చేసుకోవడానికి. ఇది రిమూవబుల్ అండి. ఓకే, లాకెట్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకోవచ్చు, పెండెంట్ లాగా వాడుకోవచ్చు, ప్లస్ వడ్డానం. కరెక్ట్. ఐ గాట్ ఇట్ అండి, అర్థమైంది. అమ్మో, చాలా టెక్నికల్గా చేశారు. అంటే మన దగ్గర ఈ వర్క్ విషయంలో కొత్త పాత అనేది ఏముండదండి. మీరు మాయాబజార్ సినిమా నుంచి దేవర సినిమా వరకు అన్ని. సో బాహుబలి కూడా ఆడే ఉంటాయి మీ దాంట్లో? అంటే మా దాంట్లో కొందరు ఇప్పుడు ఈ రుద్రమదేవి సినిమా ఉంది. అవును అవును. రుద్రమదేవి సినిమాకి జ్యువెలరీ మేకర్స్లో మేకర్స్ మీ వాళ్ళు కూడా ఉన్నారు. మా వాళ్ళు కూడా. పర్ఫెక్ట్. సో అది లాకెట్గా కూడా చైన్లో వేసుకోవచ్చు మనం. అలా అయితే స్క్రూ పెట్టేస్తే పెండెంట్ అయిపోతుంది. పెండెంట్ అయిపోతుంది. అర్థమైంది. ఎస్, 2-in-1 అన్నమాట. 2-in-1 లాగా. దీన్ని ఇంకోలా కూడా వాడుకోవచ్చు కావాలంటే. ఎస్, ఇలా కూడా వాడు. నాలాగా పెద్ద ఫోర్హెడ్ ఉంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. పాపడి బిల్లు లాగా కూడా వాడుకోవచ్చు. ఎస్ ఎస్, ఇట్స్ నాట్ 2-in-1, ఇట్స్ 4-in-1. ఇది టోటల్ లేటెస్ట్ డిజైన్ అండి. అంటే ఇది ట్రెడిషనల్ కాదు. ఈ డిజైనింగ్ ఇట్లా మొత్తం డిఫరెంట్. దీని క్లారిటీ చూడండి, టోటల్ కంప్యూటరైజ్డ్ డిజైన్ ఇది. సో చాలా అంటే చాలా ఎలిగెంట్గా వస్తుంది దీని లుక్ అనేది. ఇంకోటి ఉన్నట్టున్నాయండి, అదేమిటి? బ్యాంగిల్స్ అండి. నైస్. మధ్యలో పెట్టింది ఏంటి సార్? అది స్టోన్, వైట్ కలర్ స్టోన్. సీజెడ్ అండి. సీజెడ్స్ మామూలు రెగ్యులర్ సీజెడ్. ఇది ఈచ్ బ్యాంగిల్ వెయిట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి పేరు 50 గ్రామ్స్ అండి. 25 గ్రామ్స్ అంటే ఇది రిమూవ్ ఓపెన్ చేసి 25 గ్రామ్స్ అంటే 2.5 తులాలని అర్థమా?
అవునండి. అంతే కదా? అంతే. యాక్చువల్గా తులం అంటే 10 గ్రాములు కాదండి. కాదు, ఇంత 12 గ్రాములు అనేవాళ్ళు. 11 గ్రాముల 650 మిల్లీగ్రాములు అయితే ఒక తులం. ఓహో, ఇది కొత్త విషయం నాకు. మళ్ళీ కొంతకాలం 10 గ్రాములు ఒక తులం అన్నారు, తర్వాత 12 గ్రాములు ఒక తులం అన్నారు, ఇప్పుడు మీరేమో 11 గ్రాముల చిల్లర ఒక తులం అంటున్నారు. దేవుడా, ఎలా దీన్ని పట్టేది? ఇప్పుడు మెట్రిక్ క్యాల్కులేషన్స్ వచ్చినాయి కదండి, అప్పుడేమో తులం అనేవాళ్ళు. అవును, ఆ తులాన్ని గ్రాములకు కన్వర్ట్ చేస్తే అది ఇవ్వండి. అది మీరు నట్టు బిగించింది ఇవ్వండి, ఇబ్బంది లేదు. జస్ట్ డిజైన్ చూద్దామని. ఓ, మీరు యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారు. యాంటిక్ ఫినిషింగ్ అనేది కలరింగ్ వస్తుందండి, యాంటిక్ కలరింగ్. సో నైస్, ఇది బాగుందండి. 200 తులాలకి బాగానే వచ్చింది. అంటే ఈ మాత్రం ఉండాలంటే అట్లీస్ట్ నేను 3-4 గ్రా 3-4 తులాలు ఉండాలేమో అనుకుంటూ ఉండేదాన్ని. లేదండి, బట్ నైస్. బస్ డీటెయిలింగ్ అంటే ఒక సన్న గీత కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇందులో. జస్ట్ రియలీ సో గుడ్.